చాలా తక్కువ అండి. హాబీస్ ఉన్నాయా మీకు? హాబీస్ అంటే ఇలాగా ఉండే కానీ అంత ఏం చేయట్లేదు. ఇప్పుడు ఐ యూస్ టు లవ్ కుకింగ్ అని, ఇప్పుడు ఏం చేయట్లేదు. అలాగా హాబీస్ అన్ని తగ్గిపోయినాయండి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? ఖాళీయే ఉండదండి ఈ ఫీల్డ్లో. 24 అవర్స్ ఏదో ఒకటి అవుతానే ఉంటుంది అలాగా. ఇంకేం ఇంకా ఈ దాంట్లో ఈ ఆపోజిషన్ టైంలో మేము అనుకున్నాం ఓకే ఓడిపోతే ఓడిపోయాం, కొద్దిగా ఫ్రీ టైం దొరుకుతుందా అని అనుకున్నాం. కానీ అలాగ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ కక్ష సాధింపు చర్యలు ఎలాగున్నాయంటే మనం ఎప్పుడు కోర్ట్సు ఇది అది అలాగే తిరుగుతూ ఉన్నాం, అలాగే అయిపోయింది. పొలిటికల్గా వచ్చిన తర్వాత ఎప్పుడన్నా భయపడ్డారా? ఎప్పుడు భయపడలేదు. మిమ్మల్ని బాగా డిప్రెషన్లోకి తీసుకెళ్లిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? లేదండి. మీరు చాలా ఇన్స్పైరింగ్గా తీసుకొని మూమెంట్ని పొలిటికల్కి ఇంకా గట్టిగా నిలబడాలి అని ఏదైనా సిచ్యువేషన్ చూసి చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? ఓ ఈ ఉమెన్ మీద చేసిన అరాచకాలు డెఫినెట్గా, ఇఫ్ మేము నిలబడకపోతే ఎవరు నిలబడతారని నాకు అనిపిస్తుంది. అందుకే నేను నిలబడతాను. ఎప్పుడైనా విజయనగరం అనగానే ఈ కోట గురించి మాట్లాడతారు. ఈ కోట చరిత్రని మీరు ఎక్కువగా ఏం తెలుసుకున్నారు? కోట ఇచ్చేసారండి, కోట మొత్తం ఇచ్చేసారు. అక్కడ ఇన్స్టిట్యూషన్సే రన్ అవుతాయి. నేను ఎప్పుడు కోటలో నా లైఫ్లో ఉండలేదు. మా ఫాదర్ చిన్నప్పుడు ఉన్నారు, అఫ్కోర్స్ వాళ్ళ ఫాదర్స్ వాళ్ళందరూ ఉన్నారు, కానీ నేను ఒక్కరోజు కూడా కోటలో ఉండలేదు. కోట చరిత్ర గురించి ఏమైనా తెలుసా మీకు? ఏం జరిగేది అసలు ఈ కోటలో? కోటలో ఎనీ అదర్ కోటలో ఏం జరుగుతుంది అనేది అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, లేకపోతే ఒక ఏరియాలో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఒక ఏరియాలో ఫ్యామిలీస్ ఉంటాయి. హిస్టరీస్ ఏం తెలీదా ఈ కోట గురించి మీకు? అంటే ఇక్కడ క్యూరియాసిటీ ఉంటుంది బయట నుంచి అయితే, ఇది ఒక విజయనగరం సామ్రాజ్యానికి సంబంధించిన కోట. సో అలాంటి హిస్టరీ గురించి చెప్పాలంటే, అలాంటి హిస్టరీ గురించి చెప్పాలంటే డంకన్ షావాలి బాబా అనే దర్గా ఒకటి విజయనగరం కోట ముందు ఉంటుందండి. ఇప్పుడు వారు అక్కడ కూర్చుంటున్నప్పుడు విజయనగరం రాజులు అక్కడికి వచ్చి వేటకెళ్తున్నారు. ఆ ప్రాంతంలో ఇదంతా అడవి, వాళ్ళు వేటకెళ్తున్నారు. వేటకెళ్తున్నప్పుడు ఆ ఏరియాలో ఒక జాకాల్, ఒక కుందేలు జాకాల్ని వెనకాతల పరిగెత్తుంది అన్నమాట. అయితే అప్పుడు ఆ డంకన్ షావాలి బాబా అనే వారు విజయనగరం రాజుగారు చెప్పారనమాట, ఇక ఈ స్థలం చాలా బలంగా ఉంటుంది, లేకపోతే ఈ సిచ్యువేషన్ ఎప్పుడు జరగదు, కాబట్టి మీరు ఇక్కడ ఒక కోట నిర్మించాలని చెప్పారు. సో ఆ తర్వాత ఇక్కడ కోట నిర్మించడం. ఈ కోటను కట్టిన వారు ఎవరు మేడం? విజయరామ్ రాజు గారు అనుకుంటానండి. కానీ అయ్యో మీరు అనుకుంటారా అంటే మమ్మల్ని టెన్షన్ పెట్టండి, మీరు నన్ను ఇరికిచ్చారు ఫైనల్గా. ఓకే, మొత్తం మీద అయితే ఆయన టైం పీరియడ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరు టైం పీరియడ్ అండి? ఐఎమ్ నాట్ షూర్. చెప్పండి, ఇక్కడ నిర్మించమంటే నిర్మించారు. ఆ తర్వాత న్యాచురల్గా పరిపాలన అక్కడి నుంచి జరుగుతుంది. అలాగే అంటే ఇది చాలా ఏళ్ళ క్రితం, సో ఆ పరిపాలన ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే మాకు తెలుసు, అంత ముందులో అయితే మనకు అంత ఐడియా ఉండకపోవచ్చు. అయితే మన మెయిన్ థింగ్ ఏంటంటే రాజులు చాలా ప్రోత్సహించారు ఎడ్యుకేషన్ కానివ్వండి అండ్ ఆల్రౌండ్ ఎడ్యుకేషన్ ఆ రోజుల్లో. అయితే కోడిరామ్మూర్తి గారు ఇక్కడి నుంచి వెయిట్ లిఫ్టర్, ఇప్పుడు కూడా కోడిరామ్మూర్తి ఇన్స్టిట్యూట్ ఉంది, వెయిట్ లిఫ్టింగ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ. అలాగే మన సంగీత కళాశాల ఉంది, అక్కడి నుంచి ఘంటసాల గారు కానివ్వండి, పి సుశీల గారు కానివ్వండి, వాళ్ళందరూ అక్కడి నుంచి నేర్చుకొని ఇప్పుడు కూడా అది నడుస్తూ ఉంటుంది. మీ సంస్థానంలో గురజాడ అప్పారావు గారు? అఫ్కోర్స్, గురజాడ అప్పారావు గారు చాలా ఫేమస్ పోయట్ అండి. అది మీ సంస్థానంలో చేశారు అని? ఎస్, మా సంస్థానంలో మహారాజా ఆనంద్ గజపతి రాజు గారి దగ్గర చేశారు. గుర్తుంది అయితే, అంటే అంతవరకు తెలుసు, దాని ముందు నుంచి కొద్దిగా మనం తెలిసినా కూడా అంత దృష్టి పెట్టలేదు. యుద్ధాలు జరిగేవి అని చెప్పారు గతంలో, ఎనీ వన్ బ్యాటిల్ ఫీల్డ్ ఏదన్నా మీకు రిమెంబర్ ఎవరన్నా చెప్పడం కానీ విన్నారా?
యుద్ధాలు ఏం జరిగినాయి? యుద్ధాలు జనరల్గా జరిగాయండి ఆ రోజుల్లో. యుద్ధాల గురించి మనకి ఎందుకు దృష్టి పెట్టాలి? మనకి ఎంత మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు యుద్ధాల మీద ఎందుకు చూడాలి మనం? మనం ఇవన్నీ సంస్కృత్ కాలేజ్ ఉంది, అలాగే సంగీత కాలేజ్ ఉంది, ఇవన్నీ మనం చూస్తుంటే దాంట్లో పాజిటివ్ దాంట్లో నుంచి స్ఫూర్తి తీసుకోవాలి, కానీ మనం యుద్ధం దగ్గర నుంచి ఎందుకు స్ఫూర్తి తీసుకోవాలి? ఫైనల్గా రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి, విజయనగరం ప్రజలకి మీరిచ్చే సందేహం ఏంటి? ఏం చెప్పాలి? ఏదైనా చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారు? విజయనగరం ప్రజలైతే ఈరోజు చూసిన పొలిటికల్ సిచ్యువేషన్ అయితే మీరు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళకి 5 సంవత్సరాలకు ఒక్కసారే వాళ్ళకి ఓట్ హక్కు వస్తుంది. ఇది వాళ్ళ చేతిలో ఒక ఆయుధం. ఈ ఆయుధంని వాళ్ళు కరెక్ట్గా వినియోగించి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని కోరుతున్నాను. సూపర్. ఫైనల్గా మేడం, ఇందాక మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాను ర్యాపిడ్ ఫైర్లో, ఈసారి అయితే ఎలాంటి ఇబ్బంది పెట్టను. జస్ట్ ఒకరి పేరు చెప్తాను, ఆయన పేరు చెప్పగానే 1 వర్డ్ ఆన్సర్ గుర్తుకొచ్చేది ఏంటి అనేది చెప్పండి. ఓకే, ఐ స్టార్ట్ విత్ యువర్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు. ముందు చూపు అశోక్ గజపతి రాజు గారు. మై ఫాదర్. జగన్మోహన్ రెడ్డి. నాట్ గుడ్ ఫర్ నథింగ్. నరేంద్ర మోడీ. లాట్ ఆఫ్ ఫైర్. ఎల్కే అద్వానీ. వెరీ కరేజియస్. నారా లోకేష్. లెర్నింగ్. శర్మిల. మంచి సారీస్ వేసుకుంటారు. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు సేవాభావంతో ఇప్పుడు రాష్ట్రాన్ని సేవ్ చేయడానికి ముందుకొచ్చారు. ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ ఇస్ వెరీ చాలా పెద్ద మనసున్న వ్యక్తి. బాలకృష్ణ. బాలకృష్ణ గారు ఇస్ అ గ్రేట్ యాక్టర్. రోజా. రోజా ఇస్ అ బూతులు మినిస్టర్. అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు గారు ఇస్ వెరీ వెరీ ఆర్డర్లీ విత్ హిస్ వర్క్ అండి. రామ్మోహన్. రామ్మోహన్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఓరేటర్. అతిథి విజయలక్ష్మి. యు విల్ సీ ఇన్ ద ఫ్యూచర్. డెఫినెట్లీ ఐ విష్. ఫైనల్గా మేడం, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. అండ్ మోర్ ఓవర్, సిగ్నేచర్ స్టూడియోస్ మోటో ఏంటంటే ఇంటర్వ్యూ అప్పుడే అయిపోదు, జై జవాన్ జై కిసాన్ అని మీరు 3 సార్లు అంటే ఐ క్లోజ్ మై ఇంటర్వ్యూ. సో ప్లీజ్, జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. జై హింద్ మేడం. ఏ ఆశయం కోసం అయితే రాజకీయాల్లోకి మీరు వచ్చారో ఖచ్చితంగా మీ ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ అండి.